అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ రోజు సాయంత్రం ముత్కపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. రాత్రి ప్రచారం నిమిత్తం ముత్కపల్లి వెళ్లగా ఆ సమయంలో సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రచారం వాయిదా వేసుకున్నారు. ప్రచారం ఆఖరి రోజు సోమవారం సాయంత్రం తిరిగి 4 గంటల సమయంలో తన చైతన్య రథంలో మోత్కుపల్లికి వెళ్లగా అప్పటికే వైసీపీ అభ్యర్థి మారుతిరెడ్డి ర్యాలీగా వెళుతుండగా బాలకృష్ణ చైతన్య రథానికి అంతరాయం ఏర్పడింది. దారి వదలాలని టీడీపీ నాయకులు పట్టుబట్టగా వైసీపీ నాయకులు దారి ఇవ్వలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే వివాదం సద్దుమడిగించారు. దీంతో ఎమ్మెల్యే బాలకృష్ణ చైతన్య రథం దిగి కార్యకర్తలతో కాలినడకన టీడీపీ అభ్యర్థి చంద్రమోహన్ ఇంటికి వెళ్లి దారి మళ్లించి కాలినడకనే ప్రధాన రోడ్లపైకి వచ్చి చైతన్య రథం ఎక్కి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాయకులకు కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని, వైసీపీ రౌడీ యుజానికి ఏమాత్రం భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ప్రజా అభివృద్ధి చేపట్టేది టీడీపీయేనని, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అరాచకాలు చేసేది వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. ఆనాడు మరి ఆయన కంకణం కట్టుకుని మనవాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం వాళ్ళ మళ్ళీ అదే పరిస్థితులు కనబడుతుంది. మనంతా కలిసి ఏకతాటిపై అందరం కలిసి ఈ యొక్క పద్ధతిని ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తుందో దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని ఎదుర్కోవాలి. మనం అంతా కూడా వాళ్ళకి చెప్పాలి. అతను ఒక్కొక్క సింహాలని రచించాలి. ప్రత్యేక చూడకుండా ఎవరైనా వాళ్ళందరికీ మన అన్ని పెన్షన్లు కానీ మన హిందూపుల్లో అదనంగా పెన్షన్లు తీసుకోవాలి. సైకిల్ గుర్తు చేయండి.